నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. మరి మనం ఖాళీగా ఉండే సమయంలో స్వీట్ ఏదో చెయ్యాలి అనిపించినప్పుడు నేను మీకు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ నేను మీకు చూపిస్తాను. మీకు నేను చూపించే రెసిపీ సగ్గుబియ్యం సెమియా పాయసం. దీనికి మీకు కావాల్సిన పదార్థములు, సగ్గుబియ్యం పాయసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చేసుకోవడానికి. ఫస్ట్ నాకు సగ్గుబియ్యం తీసుకున్నాను, 1 కప్ తీసుకున్నాను. అలాగే 1/2 కప్ వచ్చేసి నేను సెమియా తీసుకున్నాను. అలాగే 1/2 కప్ వచ్చి నేను శనగపప్పు తీసుకున్నాను. బెల్లం వచ్చేసి 1 కప్ తీసుకున్నాను నేను. ఒక స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్ తీసుకోండి. అలాగే గార్నిష్ చేసుకోవడానికి నేను ఘీ తీసుకున్నాను. అలాగే వాల్నట్స్ తీసుకున్నాను నేను. మీకు అవైలబుల్ లో ఉన్నవి తీసుకోండి మీరు. అలాగే దానికి కావాల్సిన వాటర్ 2-3 గ్లాసెస్ వాటర్ పడతాయండి. అది మనం బాయిల్ అయ్యే వరకు చెక్ చేసుకోవాలి కాబట్టి నేను 2-3 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను సగ్గుబియ్యం పాయసం కావాల్సిన ఐటమ్స్ అండి మీకు చూపించాను కదండి. ఇప్పుడు మనం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుందాం. అది ఫస్ట్ వెలిగించుకుందాం. సిమ్లో ఉంచుకోండి ఫస్ట్. నేను దాంట్లో ఫస్ట్ నేనైతే సగ్గుబియ్యం వేస్తున్నాను. అలాగే శనగపప్పు కూడా వేసేస్తున్నానండి నేను. దాంట్లో మీకు చెప్పాను కదండి వాటర్ పడుతుందని చెప్పేసి బాయిల్ అవ్వడానికి. నేను ఫస్ట్ 2 కప్స్ వాటర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ పడితే నేను మళ్ళీ తీసుకుంటాను ఇంకో గ్లాస్. ఇది బాయిల్ అవ్వాలండి ఫస్ట్. ఇప్పుడు మీరు హైలో పెట్టుకోవచ్చు అండి. ఇది హైలో పెట్టుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఫస్ట్. ఇది బాగా ఉడకాలి కదండి. ఈ లోపల మనం సేమియా ఫ్రై చేసుకోవాలి. నేను ముందు అలాగే ఒక ముక్కుడు పెట్టానండి, సిమ్లో పెట్టున్నాను నేను ఫస్ట్. ఇది అలాగే నేను 1 స్పూన్ ఘీ వేస్తున్నాను. అలాగే మనం తీసుకున్న 1/2 కప్ నేను సేమియా తీసుకున్నాను కదండి, 1/2 కప్ ఫ్రై చేసుకోవాలి నేను. చూడండి నేను 1/2 ఘీ వేసాను కదండి, ఇప్పుడు సేమియా ఫ్రై చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇది హైలో పెట్టుకోవచ్చు మన దగ్గరే ఉండి ఫ్రై చేసుకోవాలండి. ఇది బ్రౌన్ కలర్ లో కావాలండి ఫ్రై అవ్వడానికి. 1-5 మినిట్స్ పడుతుందండి ఇది. చూడండి నేను ఇందాక చెప్పినట్టు సేమియా కూడా నాకు బ్రౌనిష్ కలర్ లో వచ్చేసిందండి. ఇందాక నేను ఇది సేమియా ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు అలాగే మళ్ళీ నేను ఇది పెట్టుకుంటున్నానండి. గార్నిష్ కోసం నేను వాల్నట్స్ తీసుకున్నాను కదండి, అది వేగడానికి కోసం నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను, ఎక్కువ అక్కర్లేదండి. దాంట్లో నేను వాల్నట్స్ వేసుకుంటున్నానండి, ఫ్రై అయ్యే వరకు ఉంచానండి. నా దగ్గర అవైలబుల్ లో వాల్నట్స్ ఉన్నాయండి, అందుకని వాల్నట్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ అవైలబుల్ లో ఉన్న వాళ్ళు కిస్మిస్ కానీ కొబ్బరి కానీ తీసుకోవచ్చు. చూడండి నా వాల్నట్స్ కూడా ఫ్రై అయిపోయాయండి. నేను ప్లేట్ లోకి తీసేసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది సేమియా నాకు చూడండి బాయిల్ అవ్వడానికి నాకు 20 మినిట్స్ పడుతుందండి. చూడండి ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఇప్పుడు 20 మినిట్స్ అయింది కదండి. ఒకసారి మన శనగపప్పు ఇంకా సేమియా ఉడికిందా లేదా చూద్దామండి. చూడండి సేమియా ఇంకా శనగపప్పు బాగా ఉడికింది. ఇప్పుడు నేను ఫ్రై చేసుకున్న సేమియా వేస్తున్నానండి, 1/2 కప్ సేమియా. చూడండి ఇది కూడా కొంచెం బాయిల్ అవ్వాలండి. చూడండి ఇలా థిక్నెస్ వచ్చింది కదండి. సేమియా వేసామండి, ఒకసారి చూసారు కదా. ఇప్పుడు చూడండి సేమియా చూడండి ఎలా బాయిల్ అవుతుందో. ఇంకా బాయిల్ అవ్వాలండి, కొంచెం 1-2 మినిట్స్ పడుతుంది దీనికి. ఇలా మనం బెల్లం అది మొత్తం అరేంజ్ చేసుకున్నాం కదండి. ఈ 1 కప్ నేను బెల్లం వేస్తానండి ఇప్పుడు.
చూడండి అంతా ఒకేసారి వేయకండి, కొంచెం కొంచెం చెప్పుని వేయండి. బెల్లం తురుముకుని వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి, కొంచెం తొందరగా కరుగుతుందండి. చూడండి నేను వన్ కప్ బెల్లం వేసేసానండి. చూడండి చూడండి బెల్లం కూడా ఈజీగా కరుగుతుందండి. చూడండి దీంట్లో మిల్క్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో పెడితే కనుక ఒక 2 డేస్ ఉంటుందండి, 2 డేస్ తీసుకుని తినచ్చు. చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. అలాగే మనకి ఇప్పుడు ఖాళీ టైంలో ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది కదండి, అందుకోసం ఇది ఇలాంటిది ఈజీగా చేసుకోవచ్చు. అది కూడా మీకు చాలా తక్కువ టైం పడుతుందండి. మీకు మొత్తం రెడీ చేసుకుంటే తక్కువ టైంలోనే మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుని చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి నేను ఆల్రెడీ వాల్నట్స్ వేయించి ఫ్రై చేశాను కదండి, ఏదైనా గార్నిష్ మీరు ఫ్రై చేసుకుని ఉంటే కనుక ఇప్పుడు దీంట్లో వేసుకోండి. అవైలబుల్ ఉన్న వాళ్ళైతే కనుక కోకోనట్ కూడా వేసుకోవచ్చండి. నా దగ్గర అవైలబుల్ లేదు, నేను అందుకే వేయలేదు. చూడండి ఇది థిక్నెస్ అవుతుంది బాగా. మనం వేసిన సేమియా కూడా చూడండి బాగా ఉడికింది. ఇది జస్ట్ ఇంకొక 5 మినిట్స్ పడుతుందండి. చూడండి మనకి కావాల్సిన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. హాట్గా సర్వ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మరిన్ని కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాం. ప్లీజ్ ఫాలో తెలుగు రెసిపీ వీడియోస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్.